हेलो फ्रेंड्स वेलकम टू हज्जू टीवी तेलुगु मन चैनल लो क्राइम्स मिस्टरीज तो पटू एडुकेशनल की संबंधी वीडियोस एडुकेशनल वीडियोस का बट्टी चाला मंदी की यूज होता है सो मिस अवकुंडा वाटिनी कूडा फॉलो अवंडी। बिग बॉस सीजन 4 ऐदुगुरु मात्रमे मिगिलारु इदे लास्ट वीक ई ऐदुगुरुलो विन्नर ओक्करे विन्नर एवर अनेदि प्रत्येकंगा चेप्पवाल्सिन अवसरं लेदु अभिजीत फ्यान्स अयिते अतने विन्नर अनि बलंगा फिक्स अयिपोयारु एलांटि राजकीयं जरगकपोते అభిజిత్తే విన్నర్ ఒకవేళ రాజకీయం జరిగితే మాత్రం మూడు సీజన్స్ నుంచి ఇప్పటివరకు అమ్మాయిల టైటిల్ కొట్టలేదు సో ఆ విధంగా ఆలోచిస్తే ఈసారి విన్నర్ హర్యానా లేదా హారిక ఇద్దరిలో ఒకరై ఉండొచ్చు ఒకవేళ ఎలాంటి రాజకీయం జరగకపోతే అభిజిత్తే విన్నర్ అభిజిత్ ఎందుకు విన్నర్ అవుతాడు మిగిలిన నలుగురు ఎందుకు విన్నర్ అవలేరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓట్ల పరంగా చూస్తే అభిజిత్ టాప్లో ఉన్నాడు మిగిలిన నలుగురిలో ఒక్కరికి కూడా అభిజిత్ కొచ్చిన ఓట్లలో సగం కూడా రావడం లేదు దీనికి కారణం అభిజిత్ ప్రవర్తన అభిజిత్ గొడవ జరిగినప్పుడు కావచ్చు పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు ఒక జెంటిల్మ్యాన్ లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అభిజిత్ కోపాన్ని చాలా తక్కువగా బయటికి చూపిస్తాడు బిగ్ బాస్ సీజన్ 4 కూడా అయిపోతుంది కానీ అతను కోపపడిన సందర్భాలు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ లేవు అభిజిత్ కి ఎవర్తోనైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో కూల్ గా మాట్లాడి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాడు బిగ్ బాస్ హౌస్ లో ఫోన్స్ లేవు ఎప్పుడు ఎవరో ఒకరు మరొకరితో గొడవ పడుతూనే ఉంటారు మనకి ఎప్పుడైనా ఎవర్తోనైనా గొడవ అయితే అక్క నుంచి వెళ్ళిపోతాం కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మనకి గొడవైనా సరే అక్క నుంచి వెళ్ళడానికి లేదు వాళ్ళతోనే ఉండాలి ఇలా ఉండటం అనేది చాలా కష్టం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన ప్రతిసారి అందరూ బాడీతో గేమ్ ఆడుతుంటే అభిజిత్ ఒక్కడే మైండ్ తో గేమ్ ఆడుతూ ఉంటాడు బిగ్ బాస్ సీజన్ 4 లో ఉన్న బాయ్స్ తో కంపేర్ చేస్తే అభిజిత్ ఒక్కడే చాలా వీక్ గా ఉంటాడు అయినప్పటికీ తన ఎప్పుడు హార్డ్ వర్క్ ని నమ్ముకోలేదు కేవలం మైండ్ గేమ్ ను మాత్రమే నమ్ముకున్నాడు ఆ మైండ్ గేమ్ తో చాలా సార్లు విజయం కూడా సాధించాడు బిగ్ బాస్ సీజన్ 4 90వ రోజు అభిజిత్ టాప్ 6 ప్లేస్ లో ఉన్నాడు నేను టాప్ 6 లో ఉన్నందుకు నాకు హ్యాపీగానే ఉంది బిగ్ బాస్ ఎందుకంటే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ గా నేను చేయకపోతే సోహెల్ తో టాప్ 1 ప్లేస్ కోసం నేను పోటీ పడేవాన్ని అని తన చేసిన మిస్టేక్ ని తను హానెస్ట్ గా ఒప్పుకున్నాడు అభిజిత్ కున్న ఇంకో పాజిటివ్ ఏంటంటే అతని ఏజ్ అభిజిత్ 30 ప్లస్ లో ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేస్తే అభిజిత్ కొంచెం పెద్దవాడు మనకి 30 ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది గొడవ జరిగినప్పుడు కావచ్చు ఇతరుల మీద కోపాన్ని చూపించేటప్పుడు కావచ్చు ముందుగా రైట్ ఆర్ రాంగ్ అని మనం ఆలోచించుకొని ఆ తర్వాత ఆ ఎమోషన్ ని బయట పెట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా అభిజిత్ కి తన ఏజ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది అభిజిత్ కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాడు అది దాదాపు 30 లక్షల పీపుల్ చూశారు అందులో సగం మంది ఓట్లేసినా సరే బిగ్ బాస్ సీజన్ 4 కి అభిజిత్తే విన్నర్ నెంబర్ 2 హర్యానా హర్యానా 12 వారాల పాటు గేమ్ ని చాలా బాగా ఆడింది కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి మాత్రం ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటుంది దానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ టైటిల్ ని ఇంతవరకు అమ్మాయిలు తీసుకోలేదు ఈసారి అమ్మాయిలే టైటిల్ తీసుకోవాలి అనే కోరిక తనకు చాలా బలంగా ఉంది ఓటింగ్ పరంగా చూస్తే హర్యానా కూడా అభిజిత్ కి దగ్గరలో లేదు నెంబర్ 3 అఖిల్ అఖిల్ ఎప్పుడైతే అభిజిత్ తో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి అఖిల్ బ్యాడ్ అయిపోయాడు పైగా అఖిల్ గొడవ పెట్టుకునే విషయం కూడా మోనాల్ గురించి పదే పదే ఆ టాపిక్ ని తీసుకొని రావొద్దని చెప్పినా ఆ టాపిక్ ని తీసుకొని రావటం వల్ల అఖిల్ కి జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వచ్చింది ఈ విధంగా అఖిల్ తనను తానే బ్యాడ్ చేసుకున్నాడు ఓటింగ్ పరంగా చూసినా కానీ అభిజిత్ కి దగ్గరలో కూడా అఖిల్ లేడు నెంబర్ 4 సోహెల్ బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎనర్జీతో ఉండేది సోహెల్ మెహబూబ్ హారిక కూడా ఉంటుంది కానీ బాయ్స్ లో వీళ్ళిద్దరూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే తన కోపాన్ని తగ్గించుకోవాల్సిందే అని తెలుసుకొని తన కోపాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బయటికి చూపించి తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విధంగా తన కోపాన్ని చూపించిన ప్రతిసారి తన గ్రాప్ అనేది పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది ఓటింగ్ పరంగా చూస్తే అభిజిత్ టాప్ లో ఉన్నాడు అభిజిత్ దరిదాపులు కూడా సోహెల్ లేడు నెంబర్ 5 హారిక హారిక ఎక్కడి వరకు వచ్చిందంటే అందులో అభిజిత్ క్రెడిట్ కూడా ఉంది ఎందుకంటే హారిక అభిజిత్ తో క్లోజ్ గా ఉండటం వల్ల అభిజిత్ ఫ్యాన్స్ అందరూ హారిక నామినేషన్ లో ఉన్నప్పుడు హారికకు ఓట్లేశారు ఇప్పుడు ఫైనల్లో అభిజిత్ కూడా ఉన్నాడు కాబట్టి అతని అభిమానులు అతనికి మాత్రమే ఓటు వేస్తారు కాబట్టి మనకు హారిక కూడా విన్ అయ్యే ఛాన్స్ లేదు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరంటే అభిజిత్ ఒకవేళ నేను ముందు చెప్పినట్టుగా ఏదన్నా రాజకీయం జరిగి ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్ అమ్మాయిలకు రాలేదు కదా అని యాజమాన్యం భావిస్తే మాత్రం హర్యానా హారికలో విన్నర్ ఒకరవుతారు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే క్రైమ్స్ అండ్ మిస్టరీస్ ఎడ్యుకేషనల్కు సంబంధించిన వీడియోస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది